సొంత ఇలాకాలో పంజాబ్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. కింగ్స్ బ్యాటర్లు నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఛేదంలో ఎక్కడ కూడా తడబడిందే లేదు. ఏకపక్షంగా ఇన్నింగ్స్ సాగింది. అభిషేక్ శర్మ, త్రిపాఠి, క్లాస్ అండ్ నితీష్ రెడ్డి వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా చివరి లీగ్ లో అద్భుత విజయం సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్. దీంతో పాయింట్ల టేబుల్లో రెండో స్థానానికి చేరింది. ఇక మొదటి క్వాలిఫైర్ లో కోల్కతాతో తలపడాలంటే అదే కోల్కతాపై ఈ రోజు రెండో మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోవాల్సి ఉంది. కాగా ఉప్పల్ గడ్డపై ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ బ్యాటర్లు భారీ స్కోర్ బాదారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 45 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్లతో 71 పరుగులు అర్ధశతకం బాదగా అదర్వ తైడే 46 పరుగులు, రీలో రోసో 49 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరిలో జితేష్ శర్మ 32 పరుగులు చేయగా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్. ఇక 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆరంభంలో షాక్ తగిలింది. హర్షదీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే ట్రావిస్ హెడ్ 0 పరుగులకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి కాసేపు మెరుపులు మెరిపించాడు. 18 బంతుల్లో 33 పరుగులు చేశాడు. దూకుడుగాడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. ఇక క్రీజ్ లోకి నితీష్ రెడ్డితో కలిసి మరో ఎండులో అభిషేక్ శర్మ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ఇద్దరు అవుట్ అయ్యేలోపు మ్యాచ్ ని గెలుపు అంచుల్లో నిలిపారు. నితీష్ రెడ్డి 37 పరుగులు, అభిషేక్ శర్మ 28 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో 66 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అభిషేక్ కొట్టుడుకు మ్యాచ్ త్వరగా ముగిసేలా కనిపించింది. ఆ సమయంలో పార్ట్ టైం బౌలర్ శశాంక్ సింగ్ దెబ్బ కొట్టాడు. అయినప్పటికీ పంజాబ్ కు ఊరట దక్కలేదు. క్రీజ్ లోకి వచ్చిన క్లాసెన్ 26 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 42 పరుగులతో అలరించాడు. మొత్తానికి సన్ రైజర్స్ 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో పాయింట్ల టేబుల్లో రెండో స్థానానికి చేరుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ ప్లే ఆఫ్ లో మొదటి క్వాలిఫైర్ లో సన్ రైజర్స్ తలపడాలంటే ఈ రోజు జరిగే రెండో మ్యాచ్ లో కోల్కతాపై రాజస్థాన్ ఓడిపోవాల్సి ఉంది.